లాభం లేదమ్మా. పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకురా. దానింటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. రేపు పని మీద వెళ్తారా గానే రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే నీ కదా, ఆ చల్లాట చూపించు. బాబు, బాబు ఏం జరిగింది బాబు? చెట్టిన పట్నా పది బట్రా. నిన్నే కాఫీ బట్రా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ దమ్మని చెప్తాను మళ్ళా. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచండి, కాఫీ బట్రా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పులు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికే కాలిపోతుందో మరి ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతా. జాగ్రత్త, దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు. అంతేగా నోరు
మాము టర్మ్ ఫీస్ కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాంరా. సరే నేను 20 ఇస్తాను. నేను 20 ఇస్తాను. నేను 30 ఇస్తానురా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వు ఎంత ఇస్తావు? నేను 10 ఇస్తానురా. సరే మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం, పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మీద వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పి చదువుకున్నాను. మీరు పనిచేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే కొత్త వాళ్ళ కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి, మెకానిక్వా? కాదండి, డాక్టర్. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్, మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డు కాగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమైనా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్తాను కదండి డాక్టర్నని. మనుషులు జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను, కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారు ఇలా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాలి. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా. ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా స్వప్న. సార్ మీరు వద్దు, తొందర పడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న, మీరు మీ డాడీయా? ఏమిటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందర పడొద్దు. ముందే చెప్పాను అనుకో, అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కువడి కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాం సార్. రాము. సీతను పెళ్లి చేసుకుని సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయన మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ ఎలా చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాం సార్. రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా గోపి. ఏంటక్క వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్, ఈయనే మీ మాస్టర్. నమస్కారం. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం తీయమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ. పిల్లల మాట అప్ప నేర్కు నానక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటుంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు హిమాచలం కొండ అనుకుని ఎక్కి. ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను, మా ఇలా కడుపు రాకపోయినా బాబు, నానక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోను. చెల్లమ్మత మలాయమా, ఎప్పుడు చెల్లారు? నవేటి లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత? ఐస్? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకైతే నోటు, ఇక ఎప్పుడు హాస్పిటల్ అని ఉండిపోవచ్చు. ఏటంత? నానే తంతను, నువ్వు ఏటంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి వచ్చారు? ఒరే రాముడు,
మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన పతాపా. ఎందుకని అలసిపోతావు? ఇది ఇల్లు అనుకున్నావు ఆస్పత్రి? ఏటో ఆనందాలు అలా అలా అయిపోతాను. రాముడు మీ అత్తకి 3 నెలల కడుపు. నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. రాముడు పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను. కాస్త చూడు తాత. నాను మగారు కూడా చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తకు చాలా కాలం గడిపినే వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. నువ్వెక్కడికి సిగ్గురు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మామ మా అమ్మేలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు. చివరి కానీ సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకి, నాకు కావలసింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. సన్నాసి నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనం అయిపోను. నీ జిమ్మాడు మగాడివి, నా పరువే పోనది బాబు. అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణీ కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయ్యింది. గ్యాస్ గ్యాస్ కాకపోతే ఇక్కేట అవుద్ది. సిగ్గైపోనది నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనుండను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే దాని మనసు పాడైపోనది రా, నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్ల పిల్లని కలవరిస్తున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా. జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి. అయితే రండి, నా కారులోనే వెళ్దాం.